దేశంలో కరోనా మహమ్మారికి బలైన వారి సంఖ్య శుక్రవారానికి 206కి చేరుకుంది. దాదాపు 6761 మంది వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 503 మందికి జబ్బు నయమైందని తెలిపింది. గురువారం సాయంత్రం నుంచి దాదాపు 30 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 25 మంది మహారాష్ట్రకు చెందినవారు కాగా 3 ఢిల్లీకి చెందినవారని, గుజరాత్, జార్ఖండ్లోనూ ఒక్కొక్కరు చొప్పున మరణించారని ఆరోగ్య శాఖ వివరించింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 97 మంది కోవిడ్-19కి బలి కాగా, గుజరాత్లో 17 మంది, మధ్యప్రదేశ్లో 16 మంది, ఢిల్లీలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్, తమిళనాడులో 8 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో 5 చొప్పున కోవిడ్కు బలయ్యారు. జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్లో 4 చొప్పున, హర్యానా, రాజస్థాన్లో 3 చొప్పున బలయ్యారు. కేరళ, బీహార్, హిమాచల్ ప్రదేశ్లో 2 చొప్పున, ఒడిశా, జార్ఖండ్లలో ఒక్కొక్కరు ప్రాణాలు వదిలారు. దేశం మొత్తం మీద వైరస్ బారిన పడ్డ 6761 మందిలో 71 మంది విదేశీయులు ఉన్నారు. గురువారం సాయంత్రానికి వైరస్తో 169 మంది మరణించారు.